హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురం ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ హాట్ చిప్స్ స్టైల్లో పొటాటో చిప్స్ని ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా కేవలం పదిహేను నిమిషాల్లోపే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము వంట రాని వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈజీగా అందరి ఫేవరెట్ అయిన ఆలు చిప్స్ని తయారు చేసేసుకోవచ్చు పర్టికులర్గా ఈ చిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టాచ్ తక్కువగా ఉన్న ఆలు యూస్ చేస్తే చిప్స్ మెత్తగా కాకుండా బాగా క్రిస్పీగా వస్తాయి చిప్స్ షాప్లో ఇలా పొట్టు ఉన్న బంగాళ దింపల్నే యూజ్ చేస్తారు కాబట్టి ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడే డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి షాప్స్లో ఎలా చేస్తారో అదే ప్రాసెస్లో ఇవాళ వీడియోలో క్రిస్పీగా చిప్స్ తయారు చేసేసుకుందాము ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము పొటాటో చిప్స్ చేయడానికి నేను ఇలా కొంచెం పొట్టు ఓపెన్ అయి ఉన్న బంగాళాదుంపలు తీసుకుంటున్నాను వీటిలో స్టార్చ్ తక్కువగా ఉంటుంది నార్మల్ పొటాటోస్ లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇలా సాఫ్ట్ గా ఉంటుంది ఇన్స్టెంట్గా చిప్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కొంచెం పొట్టు ఉన్న పొటాటోస్నే యూస్ చేయాలి వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని బౌల్ నిండా వాటర్ యాడ్ చేసుకుందాము ఈ వాటర్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వీటిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇవి మిక్స్ అయిన తర్వాత ముందుగా పీల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కంప్లీట్గా వాటర్లో మునిగేలాగా పెట్టుకోవాలి కనీసం పది నిమిషాల పాటు ఈ వాటర్లోనే ఉంచుకుందాము ఇలా ఉంచుకోవడం వల్ల పైన ఉన్న స్టార్చ్ అంతా పోతుంది మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము మిక్సింగ్ బౌల్లో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి చిప్స్ మీద స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము పది నిమిషాల పాటు వాటర్లో పెట్టుకున్నాం కదా ఈ బంగాళాదుంపల్ని వాటర్ నుంచి సెపరేట్ చేసుకుందాము ఈ సాల్ట్ వాటర్ నుంచి సెపరేట్ చేసి నార్మల్ వాటర్ తోటి మరొక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవడం వల్ల ఎక్కడన్నా మిగిలి ఉన్న స్టార్చ్ కూడా కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది ఆలుని పీల్ చేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ వాటర్లో ఉంచుకోవడం వల్ల టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా బాగుంటుంది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ నుంచి సెపరేట్ చేసి పొడిగా ఉన్న కాటన్ క్లాత్లో తడి లేకుండా డ్రై అయ్యేంత వరకు తుడుచుకోవాలి ఇలా మనం ఎన్ని తీసుకుంటామో ముందుగానే వాటిని ఇలా డ్రై చేసి పక్కన పెట్టుకోవాలి చిప్స్ కట్ చేసుకోవడానికి స్లైసర్ని యూజ్ చేస్తున్నాను ఈ స్లైసర్ ఒకటి ఉంటే చాలు ఎన్ని చిప్స్ అయినా సరే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ స్లైసర్ని నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అవసరమైతే ఒకసారి చెక్ చేయండి ఈ స్లైసర్ తోటి కట్ చేసుకోవడం వల్ల నాకు పర్ఫెక్ట్ థిక్నెస్తో చిప్స్ క్రిస్పీగా వచ్చాయి చూసారు కదా ఈ మందంలో ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తాయి చిప్స్ని డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్లైసర్ తోటి డైరెక్ట్గా ఆయిల్లోకి కట్ చేసుకోవచ్చు మీరు ఇలా చేయాలంటే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చేతికి వేడి తగలకుండా ఉంటుంది ఒక సైడ్ లైట్గా ఫ్రై అయితేనే కొంచెం గట్టిగా అవుతాయి అప్పుడే సెకండ్ సైడ్కి టర్న్ చేయాలి లేదంటే గరిటికి అంటుకుపోయి విరిగిపోతాయి రెండు వేపులా కదుపుకుంటూ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బబుల్స్ అన్నీ పోయేంత వరకు రెండు వేపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం కష్టం అనిపిస్తే తగినన్ని ముందుగానే కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆలూని మరీ పల్సగా కట్ చేసుకుంటే ఆయిల్లో వేయగానే ఫోల్డ్ అయిపోతాయి అంటే ముడుచుకున్నట్లుగా వచ్చేస్తాయి అందుకని వీడియోలో చూపించిన విధంగా కొంచెం మందంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఆయిల్ వేడిగా లేకపోతే మనకి క్రిస్పీగా రావు అందుకని ఆయిల్ వేడిగా ఉండేలాగా చూసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంటుకుపోయి మధ్యలో ఫ్రై అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉండిపోతాయి గ్యాస్ని మ్యాక్సిమం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆయిల్ బాగా పీల్ చేస్తాయి ఇలా రెండు వేపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము టార్చ్ తక్కువగా ఉన్న పొటాటోస్ని తీసుకోవడం వల్ల కరెక్ట్ స్లైసర్ని యూజ్ చేయడం వల్ల ఇంకా ఆయిల్లో కరెక్ట్గా ఫ్రై చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా చాలా తక్కువ టైంలోనే ఈజీగా క్రిస్పీగా చిప్స్ని తయారు చేసుకోవచ్చు స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాము చిప్స్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్పైసెస్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆలు కొంచెం పెద్దవిగా ఉన్నవి తీసుకుంటే చిప్స్ కూడా బాగా పెద్దగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా అసలు బయట తెచ్చుకోవడమే మానేస్తారు ఫ్రెష్ ఆయిల్తో ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ